టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ రాజీవ్ కనకాల సుమా కనకాలలది ప్రేమ వివాహం అన్న విషయం తెలిసిందే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సుమ రాజు మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు ఈ మలయాళీ అమ్మాయికి తెలుగు అబ్బాయికి పెళ్ళే రెండు దశాబ్దాలు దాటింది అయితే రాజీవ్ సుమల లవ్ స్టోరీ ఎలా మొదలైంది అది పెళ్లి వరకు ఎలా దారితీసింది అనే ఆసక్తి ఆమె అభి అభిమానుల్లో నుండి ఉంది కాగా కొన్ని సందర్భాల్లో సుమ స్వయంగా ఈ విషయంపై స్పందించారు రాజీవ్ కనకాలం మొదటిసారి ఓ స్టూడియోలో సుమాని చూశారట అప్పటి నుండి ఆమె పట్ల ఆకర్షితుడు అయ్యాడు మెల్లగా సుమాతో పరిచయం పెంచుకుని తన ప్రేమ విషయాన్ని తెలియజేశాడట అలా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సుమా రాజు ప్రేమ కథ మొదలైందట ఆ సమయంలో రాజు బుల్లితెర నటుడిగా కొనసాగుతుంటే సుమా వెండితేరపై హీరోయిన్గా ఎదగాలనే ప్రయత్నాలలో ఉన్నారు కొన్నాళ్ళ తర్వాత మన పెళ్ళి మనం పెళ్లి చేసుకుందాం కాకపోతే ఓ కండిషన్ అని రాజీవ్ సుమతో అన్నారట పెళ్ళి తర్వాత సినిమాలు మాన్ మానేయాలని షరతు విధించాడట రాజీవ్ పెళ్లికి రాజీవ్ పెట్టిన కండిషన్ నచ్చని సుమ కోప్పడ్డారట రాజీవ్తో బ్రేకప్ చెప్పేసి దాదాపు ఏడాదిన్నర మాట్లాడలేదట రాజీవ్ ఎంత ప్రయత్నం చేసినా సుమ స్పందించేవారు కాదట అయితే కొన్నాళ్ళకు సుమకు కూడా సినిమాపై మక్కువ తగ్గిపోయిందట దానితో మరలా రాజీవ్ సుమ దగ్గరయ్యారట తమ ప్రేమ విషయం రాజీవ్ తండ్రి దేవదాస్ కనకాలకు చెప్పి పెళ్లికి ఒప్పించారట అలా రాజీవ్ సుమ ప్రేమ బంధం పెళ్లి బంధంగా మారింది సుమ రాజీవ్లకు ఇద్దరు పిల్లలు కాగా అమ్మాయి మనస్విని అబ్బాయి రోషన్ కొడుకు రోషన్ని హీరోగా పరిచయం చేయనున్నారు సుమ ఈ మధ్య సుమ రాజీవ్ మధ్య విభేదాలు వచ్చాయని వీరు విడాకులు తీసుకుంటున్నారనే విషయాలు వార్తలు రాగా వాటిని సుమ రాజీవ్ ఖండించారు ఇక రెండు దశాబ్దాలుగా పైగా స్టార్ యాంకర్గా బుల్లితెరపై ఎదులుతున్నారు సుమ పదుల సంఖ్యలో సుమా బుల్లితెర షోలకు హోస్ట్గా వ్యవహరించారు నలభై ఆరు ఏళ్ళు పూర్తి చేసుకున్న సుమా ఇప్పటికీ కూడా తిరుగులేని యాంకర్గా నెంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతున్నారు సో ఇది ఈ సుమ రాజీవ్ కనకాల స్టోరీ లవ్ స్టోరీ సో చాలామంది సుమ రాజీవ్ కనకాల డైవర్స్ తీసుకుంటున్నారా అని అడుగు ఎక్కువగా పోస్టులు పెడుతున్నారు కదా వాళ్ళకు చెప్పాల్సిన విషయం ఒక్కటే అంటున్నారు సుమా అది ఏంటి అంటే అది ఎప్పటికీ జరగని పని మేము ఇద్దరం ఎప్పుడూ కలిసే ఉంటామని సుమ రాజీవ్ కనకాల చాలా ఎమోషనల్ అయిపోయారు మేము ఎప్పుడు విడిపోలేదు కలిసే ఉన్నామని కూడా చాలా షోలలో ఇప్పటికీ చెప్పుకొస్తున్నారు సో వాళ్ళు ఎప్పుడు ఇలానే బాగుండాలని కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్